తన ప్రజా ప్రస్థానం పాదయాత్రకు అనుమతి ఇవ్వాల్సిందే అంటూ వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను అర్ధరాత్రి జూబ్లీహిల్స్ పోలీసులు భగ్నం చేశారు. లోటస్ ప్యాడ్ దగ్గరకు వెళ్లిన పోలీసులు దీక్షను భగ్నం చేసి ఆమెను అరెస్ట్ చేశారు. ఆమెను జూబ్లీహిల్స్లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ ట్రీట్మెంట్ చేయించుకోవడానికి వైఎస్ షర్మిల నిరాకరించారు. ఈ పరిస్థితిలో ఆమె తల్లి వైఎస్ విజయమ్మ వెంటనే ఆసుపత్రికి వెళ్లి ఆమెను పరామర్శించారు. తిరిగి ఆమె ఇంటికి వెళ్లిపోగా ప్రస్తుతం ఆసుపత్రి దగ్గర పోలీసులు భారీ సెక్యూరిటీని ఏర్పాట్లు చేశారు. షర్మిల పార్టీ కార్యకర్తలు ఆసుపత్రి దగ్గర ఆందోళన చేయకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. వైఎస్ షర్మిల 2 రోజుల కిందట ఈ దీక్ష ప్రారంభించారు. నిన్న ఆమెకు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. బ్లడ్ టెస్ట్ చేసిన అపోలో డాక్టర్ చంద్రశేఖర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. షర్మిల ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుందని, కనీసం మంచినీళ్లు కూడా తీసుకుపోవడంతో శరీరం డీహైడ్రేషన్ అవుతుందని, ఇలాగే కొనసాగితే దీని ప్రభావం కిడ్నీలపై పడుతుందని హెచ్చరించారు. ఈ క్రమంలో అర్ధరాత్రి వేళ పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించారు.